అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం లాబీయింగ్ను ముమ్మరం చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎవరూ గెలవకపోవడంతో ఇక్కడి నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీ పదవులతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశముందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పోటీ చేసి ఓటమి చెందిన వారు, టిక్కెట్లు దక్కని నాయకులు, టిక్కెట్లు అడగని సీనియర్ నాయకులు కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. టిక్కెట్టు దక్కని వారిని బుజ్జగించే తరుణంలో సర్దుబాట్లు చేసేందుకు, ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు ఏఐసీసీ పీసీసీ నుంచి చాలామందికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న భారాసా నాయకులు రాజీనామా చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు 2, ఎమ్మెల్యే కోటా కింద 1 చొప్పున 3 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. వీటితో పాటు 100కు పైగా వివిధ శాఖల్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండేందుకు వీలుగా మైనార్టీ నాయకుడికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలన్న యోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన పలువురు మైనార్టీ నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికి ఏడాది పాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదన్న అధిష్టానం నిర్ణయంతో ఏం చేయాలో చాలామంది నాయకులకు పాలుపోవడం లేదు. అయినప్పటికీ ఓటమి చెందిన 3 మైనార్టీ నాయకులు ఢిల్లీలో అగ్రనేతలకు అర్జీలు పెట్టుకున్నట్లు సమాచారం. కొందరు హైదరాబాద్ వచ్చేయగా మరికొందరు అక్కడే మకాం వేశారు. అదేవిధంగా మాజీ ఎంపీ, ఇటీవల హైదరాబాద్ నగరంలో పోటీ చేసి ఓటమి చెందిన నాయకుడు కూడా ఢిల్లీలో అగ్రనాయకులను కలుస్తూ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల భారాసా నుంచి కాంగ్రెస్లోకి వచ్చి నగర శివారు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేసినట్లయితే పార్టీని బలోపేతం చేస్తానని చెబుతున్నట్లు సమాచారం. మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వందకు పైగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కోసం ఎవరెవరు పనిచేశారు, క్షేత్రస్థాయిలో ఉంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారెవరు, ఇలా వివిధ అంశాల ఆధారంగా పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. ఈ నెల 18వ తేదీన పార్టీ రాష్ట్ర నాయకత్వం సమావేశం ఏర్పాటు చేయనుంది. శాసనసభ సమావేశాలు ముగియనుండటంతో ఇవాళ రాత్రి లేదా రేపు రేవంత్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.